ఇంతకీ రాధ ఎక్కడన్నాయా? రాధ మాయా, మీ అమ్మాయి కోసం అడ్డమైన దారుల వెంట కారులో కసరత్తు చేసుకుంటూ వచ్చాను. కట్నం కాస్త ఎక్కువే ఇవ్వాలి. ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడాలో. కావాలంటే మీ నాన్న అడుగు. ఏనన్నా? What do you mean? అత్తయ్య, రాధ, మావయ్య. ఏమా? హలో శోభ. హాయ్. హాయ్. ఏమిటి, అందరూ వచ్చేసారే? పచ్చ నుండి మక్క మార్చేసారా? రాబోయే కోడలు పిల్ల మార్చమంటే తప్పకుండా మారుస్తాం. ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడిపోతే ఎలాగా? మీ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చారమ్మా. మన ఆనందం నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదు. ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. వచ్చే ఏడాదిలోనే ముహూర్తాలు పెట్టిస్తామంటున్నారు. ఏమంటావు? సమ్మర్ లో మ్యారేజ్, వింటర్ లో హానీమూన్. ఓకే, మాట్లాడేవమ్మా. మేం పరాయవాళ్ళం కాదుగా, ఎందుకు? కాబోయే మొగుడి ముందు కనీసం ఓ లీటర్ సిగ్గన్నా ఒలకపోయేటం ఆంధ్రదేశపు ఆడపిల్ల ఫిలాసఫీ. అందుకే అభినయిస్తోంది. సిగ్గు లేదు, బొగ్గు లేదు. మాయా, నీ కూతురికి సిగ్గే లేదు. నేను ఎంఎస్సీ చదువుతాను. అంతవరకు ఈ పెళ్లి కూడా తాకండి. శోభ, వెరీ గుడ్. ఖచ్చితంగా చెప్పేసింది రా తన అభిప్రాయం కోడల పిల్ల. ఆవిడ ఇష్ట ప్రకారం కానిద్దాం. ఏరా అబ్బాయి, అల్లుడు, నువ్వేమంటావు? కావాలనుకున్న దానికోసం కాసు కూచోటమే మన ఫిలాసఫీ. ఏం ముసలాడా, వెళ్ళంతో దెబ్బలాడొచ్చావా? కారు కింద వెధవ మనుషులు, వెధవ. ఊరిని మనుషులు తెచ్చుకోవడం కాదురా, మనం కూడా కొంచెం ఒడి దగ్గర పెట్టుకోవాలి. పాపం ఏమైందో ఏమిటో. ఏమవుతుంది, కారుకి కుర్రకారుకి అడ్డు రాకూడదని నీకు తెలుసుకుని బుద్ధిగా బతుకుతాడు. చాలు చాలే, పొరపాటు అవుతాడయ్యా. ఏం దెబ్బలేం తగలేదు కదా? ఏం తగలేదు. నువ్వు నువ్వు వీరయ్య కదూ? నేనయ్యా. గుర్తుపట్లా? ఆ రోజు రాత్రి వర్షంలో మీ ఇంటి దగ్గర సహాయం చేసేవే. నీ సహాయం నేను ఎలా మర్చిపోగలనయ్యా? నేనేనయ్యా, దుర్గాప్రసాద్ రావు. తమురేమండి, తమరు, తమురేమండి, అమ్మగారు. అవును, నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావా? నీది అదేదో పొట్టిపాడు కదూ. నీ పొట్టిపాడులో నీకోసం ఎంత ప్రయత్నం చేశానయ్యా. రాజేశ్వరి, రాజేశ్వరి, అనవసరంగా కాపాడు, కారు బాగు చేస్తాను. లేదు, ఆలోచిట. ఆసుపత్రికి పురుడు పోయిన పట్టం తీసుకెళ్తూ ఉంటే దారిలో కారు చెడిపోయిందయ్యా. ఇప్పుడు ఏమిటి చేయడం? భయపడమాకండి, రండి మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఆ, భయం లేదు. అమ్మగారిని మా జాగ్రత్త చూసుకుంటాం. మా ఆవిడ చాలా పురుడు పోసింది. రండి. చాలా కాలం బిడ్డల కోసం గుళ్ళు గోపురాలు తిరిగాం వీరయ్య. ఆఖరికి ఇక పుట్టడం నిరాశ చేసుకుని ఈ పిల్లవాడిని దత్తత చేసుకున్నాం. ఆ వచ్చిన వేళా విశేషం ఏమిటో అది కూడా నిలదప్పింది. ఒక్కో బాల అంతేనండి అయ్యా, గొడ్డొచ్చిన ఆళ, బిడ్డొచ్చిన ఆళ అన్న. అయ్యో, శ్రమ తప్పిపోయింది. అయ్యా, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల క్షేమం. కానీ ఆ అమ్మ స్వంతం పడిపోయింది. సుహరాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. తీసుకోండి అమ్మగారు, క్షేమంగా వెళ్ళండి. ఉంటామండి అయ్యగారు. ఏమే అలిమేళ, మరి నువ్వెప్పుడు కంటావా బిడ్డనే? చెప్తారా? ఇప్పటికిప్పుడే కంటదా అలిమేళ? ఈ బాబు ఎవరే? దేవుడు నాకు ఇచ్చిన బిడ్డయ్యా. అమ్మ అనిపించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన వరం. అసలు ఈ బాబు ఎవరే? రాత్రి పురుడు పోసాను కదయ్యా, ఆ అమ్మకి కవలలు పుట్టారు. ముందు బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. అంటే మగ బిడ్డను దాచేసి ఆడపిల్ల నా తల్లికిచ్చి పంపించావన్నమాట. చండాలపు దానా, ఎంత ఘోరం చేసావే. ఘోరమో అన్నాయేమో నాకు తెలియదయ్యా, నాకు ఇది మంచిదని తోచింది అంతే. తల్లిని బిడ్డని ఏరు చేయటం మంచెట్టా ఉద్దే? ఏమోనయ్యా,
నాకు పిల్లలు కావాలని కనపడ్డ దేవుడి కల్లా మొక్కాను, కళ్ళు కరిగేటట్టు ఏడ్చాను. ఆఖరికి ఈ దయ చూపించాడా భగవంతుడు? ఈ దయ చూడటం కాదే, ఇది అన్యాయమే. ఆ దేవుడు నిన్ను క్షమించడే. అంత న్యాయం చేసే దేవుడైతే నన్ను గొడ్రాలుగా ఎందుకు చేశాడయ్యా? చెట్టు మీద పిట్టలకి, భూమి మీద పశువులకి బిడ్డలిచ్చిన ఆ భగవంతుడు నన్నెందుకు న్యాయం చేశాడయ్యా? ఒకవేళ నేను చేసింది అన్యాయమే అయితే నాకే శిక్ష విధించిన అనుభవిస్తాను. కాని నా బాబు నేను ఎవరికి ఇయ్యను, ఎవరికి ఇయ్యను. ఎవరు వచ్చారు చూడు, అయ్యగారు అమ్మగారు అందరు వచ్చేసారే. ఏంటి అట్ట చూస్తావు, గుర్తుపట్ల దుగ్గా ప్రసాద్ రావు గారే. ఏ మా భవనవా దండాలయ్యా? అది ఇంకా గుర్తుపట్ల అయ్యాల, నువ్వు పురుగు పోయిలా. హాయ్ అమ్మగారు. ఏమని మేలు, బాగున్నావా? చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను రామ్మా. ఆ రోజు నువ్వు దయతో ఆదుకుని నాకు పురుడు పోసావే, ఆ పాపే శోభ. నా తల్లే నా తల్లే, ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నావమ్మా. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు. ముసలాడేదో పురాణం మొదలెట్టాడు. కారు కడ్డం రావటమే కాకుండా జర్నీ కూడా అడ్డొచ్చేట్టున్నాడు. కర్మ. ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చారండ? ఆ ఊళ్ళో మా బావమరిది రాఘవయ్య అని ఉన్నాడు. రాఘవ గారు మీ బావమరిదండ? వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, ముహూర్తాలు పెట్టుకుందాం వచ్చాం. వచ్చింది ఎందుకైనా, మిమ్మల్ని చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఆనాడు నువ్వు చేసిన సహాయానికి మరో జన్మిత్తనే నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా, ఇలా జన్మలు వడ్డీలు రుణాలు అంటూ చర్చించుకుంటూ కూర్చుంటే ఈ జన్మంతా ఇక్కడే గడపాలి. నడవండి. అయ్యగారు, అయ్యాల మీ అమ్మడంలా అబ్బాయి గారు ఈరేనండి, బాగున్నాడండి. ఆపాయా బాబు, దిష్టి తగులుతున్నాను. అమ్మా నాన్నా, ఏమిటి, ఏమైంది, ఎవరు వీళ్ళందరూ? ఈ అయ్యగారు దుగ్గా ప్రసాదరావు గారు. రామగారు అమ్మాయి గారు అన్నమాట. ఈయన బుల్లయ్య గారిని ఉరుక. మీ అబ్బాయా? మా అబ్బాయేనండి, గోపయ్య. చాలా సంతోషం. చూడు గోపయ్య, మీ నాన్నకి నాకు ఉండే అనుబంధం ఈనాటిది కాదయ్యా. ఏంటమ్మా, అందరినీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి తీసుకెళ్ళి పాలు మజ్జిగో ఇవ్వచ్చుగా. ఇదిగో ఏమీ వద్దు మమ్మల్ని బతకని. పోనీ ఈ బత్తాయి తీసుకోండి. నా ఒంటికి పడవ. ఒంటికి చాలా మంచిది, తీసుకోండి. వెళ్ళవా బాబు. అబ్బే ఏం తగలేదమ్మా, అమ్మలాగా మీరు ఆదుకుంటే నాకు దెబ్బ ఎందుకు తగులుతుంది. తీసుకోండి అమ్మా. పాపా శోభ, దీపం లాంటి రూపానికి తగ్గ పేరే. తీసుకోమ్మా. బాబు గారు వెరీ గుడ్, వెరీ గుడ్. వీరయ్యా, నిజంగా మీ అబ్బాయిని చూసి ఈర్షపడుతున్నానయ్యా. ఆ పడేదేదో కారులో వెళుతూ కూడా పడచ్చు. పడక తప్పేదే ఉంది. చూడు వీరయ్య, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా నేను ఒకడు ఉన్నాను, గుర్తుంచుకో. దానవీర శూర కర్ణుడు. రండి, ఇదిగో ఇందులో నా అడ్రస్ ఉంది, వెళ్ళొస్తాం బాబు. మంచిది, వస్తాం బాబు. మంచిదమ్మా. గోపి అలా చెప్తావు, అన్న ఎప్పుడో వెళ్ళిపోయారు. అమ్మా, ఆ శోభమ్మను చూస్తుంటే నాకు కూడా అలాంటి చెల్లెలుంటే ఎంత బాగుందనిపిస్తోందమ్మా. అలివేళ, నేను నాళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడు అబ్బాయి అన్న ఆఖరి మాటలు జ్ఞాపకం ఉన్నాయంటే, ఆ బుల్లెమ్మ లాంటి చెల్లెమ్మ ఉంటే ఎంత బాగుంటుందని అబ్బాయి ముచ్చట పడ్డాడే. ఒకే రకతం పంచుకు పుట్టిన ఆ అన్నా చెల్లెలను ఎడదీసినందుకు నీకేం బాధగా లేదంటే, ఆడ అమ్మా అంతా తూలిపడ్డప్పుడు ఆ అమ్మాన్ని పట్టుకుందే, అప్పుడు వాళ్ళిద్దరిని చూస్తా ఉంటే ఆ తల్లి కొడుకుల బంధాన్ని బలవంతాల తెగ్గొసేసినందుకు నీ గుండె పగిలిపోవడం లేదంటే, ఆ పెంపుడు కొడుకు తల్లిగా
ఓదాగా మగారాజుకు మళ్ళీ నిలబడి ఉంటే నా కడుపు రగిలిపోయింది. నీకేమి అనిపించలేదండి? ఏమే ఇప్పటికైనా మనం చేసింది ఎంత తప్పో నీకు తెలుస్తుందండి. మాట్లాడమేమే పాపయ్యా, నీ మాటలతో నన్ను కోత పెట్టబాక. నేను మనిషి నేనయ్యా, రాయిని కాదు. అంతంత మాట్లాడుంటే ఈయన తట్టుకోవడానికి ఏమయ్యా? నేను అన్ని ఆళ్ళోళ్ళకి కాకుండా చేశాను, మేడలు మిద్దలు లేకుండా చేశాను. కానీ ఏ తల్లి ఏ బిడ్డకు ఇవ్వలేనంత ప్రేమ అందించానయ్యా. దాని విలువ ముందు ఈ లోకంలో ఏది సమానం కాదు, ఏది సమానం కాదు. స్వామి, ఈరోజు పని ఎక్కువగా ఉండటం వల్ల షెడ్ ఆలస్యంగా మూసాను. అందువల్ల నీ పూజ కొంచెం లేట్ అయింది. ఏమనుకోకు స్వామి, నన్ను మన్నించు. శ్రీ ఆంజనేయం, దర్శనాంజనేయం, ప్రభాదీయకాలు. బాబ్బా, పూజ ఆరంభించాలో లేదో అప్పుడే డిస్టర్బెన్స్. స్వామి, ఎవరో వచ్చినట్టున్నారు చూసి ఇప్పుడు వచ్చేస్తాం. ఏంటండి షెడ్ మూసిన తెలియటవా? షెడ్ మూసిన సంగతి నాకు తెలుసండి, మా కారు తెలియదండి, అది అయిపోయిందండి. కొంచెం వచ్చి బాగు చేసుకూడదు. నాలుగు మా కారు అయితే ఏదో కనగరిద్దు. నువ్వు అష్టయుత బ్రహ్మచారిని, ఆంజనేయ స్వామి భక్తుడిని, అర్ధరాత్రి వేళ ఆడకారిని బాగు చేద్దామా? కుదరదు, నా కుదరదు. ఇదిగోండి, కారులో కూడా మగ కారు ఆడకారు ఉండదండి, కొంచెం వచ్చి బాగు చేయండి. అసలే వాళ్ళు తడిచిపోయి ఉన్నాను, చల్లేస్తుంది. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి లేడు, కుమారస్వామి లేడు. ముందు కారు బాగు చేస్తావు లేదా? చేయకపోతే పోలీస్ అప్పుడు వస్తాడు, నేను జైల్లో పెడతాడు. జైలా? నేనేం తప్పు చేశాను? చూడు మిస్టర్, ఆడవాళ్ళని అవమానించినా ద్వేషించినా చట్టం ఒప్పుకోదు. డాక్టర్లు, లాయర్లు, మెకానిక్లు, మంత్రిశాలు పగలనక రాత్రినక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. చేయనడం చాలా పెద్ద నేరం తెలుసా? తెలీదమ్మా, తెలిస్తే ఈ షెడ్ లో మెకానిక్ అయినకుంటాను. ఏ ఆంజనేయ స్వామి ఊళ్ళో పూజారిగా బతికామని. మెకానిక్ అయిన నేరానికి మరమ్మతు చేయక తప్పదు. తప్పదా? తప్పదు. అయితే తప్పుకో. ఎందుకో కారులోండి, తప్పుకున్నాను. త్వరగా కానివ్వండి. తీసుకున్నాను. అబ్బాయి నాకు లాగండి. స్వామి, ఇదేం పరీక్ష? మతి తప్పిపోయే దృశ్యాలు నా కలపని నీకు స్వామి.